వచనాలు నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తనలో పదహారు అధ్యాయంలో పదహారు వచనం ఉంటాడు. యెహోవా వృక్షములు, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన వాటిని లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. చెప్పమ్మా. అడగమ్మా. నూట నాలుగో కీర్తన పదహారు వచ్చిన చదివాను. పదహారు అధ్యాయము అవునండి. లెబానోను దేవదారు వృక్షము తృప్తి పొందుచున్నావు అన్నమాట డాడీ. అమ్మా అది అంటే ఏంటి డాడీ లెబానోను దేవదారు వృక్షాలు? భూమి మీద ఆయన నాటిన ప్రతి మొక్క ఏమ్మా తృప్తి పొందుతున్నా? భూమి మీద ప్రతి మొక్క, మొక్కని ఎవరు పోషిస్తున్నారు? మీ ఇంట్లో మొక్కకైతే నువ్వు నీళ్ళేస్తున్నావు, అరణ్యాల్లో పెరిగిన మొక్కలకి అంతే కదమ్మా. ఇక్కడ లెబానోను దేవదారు అని ఎందుకన్నాడంటే ఇస్రాయేలీలు గురించినటువంటి అభిప్రాయాన్ని దేవుడు వ్యక్తపరిచాడు. ఎందుకంటే మోషేకి ఇచ్చిన మాటను బట్టి, దానికి ముందు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, నీ సంతానానికి పాలుతేనలు ప్రవహించే ఆ గొప్ప దేశాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. కనుక ఇస్రాయేలీలను అక్కడ తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి పరిచాడు. దాన్ని చెప్పడానికి రూపకాలంకారంగా ఈ మొక్కలను, ఈ చెట్ల గురించి చెప్తున్నాడు. ఇస్రాయేలీని అంతగా అభివృద్ధి పరిచాను నేను, నన్ను నమ్ముకున్నారు కనుక వాళ్ళని నేను అభివృద్ధి పరిచాను అని చెప్పుకున్నాడు ఆయన. అమ్మా అంతేగాని మొక్కల గురించి కాదు, రూపకాలంకారం అంటారు దీన్ని. ఏటమ్మా వేరే వాళ్ళు అదే అడిగారు అందుకని మీతో అడుగుదామని. ఇస్రాయేలీల గురి ఒకటి విషయం ఏంటండి ఆయన, అమ్మా పాత నిబంధనలో యేసుక్రీస్తు కాలము వచ్చినంత వరకు ఇస్రాయేలీల ప్రవక్తలలోని వారే ఈ ప్రవక్తలందరూ, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ వాళ్ళందరూ ఇస్రాయేలీల గురించే రాశారు. దేవుడు ఇస్రాయేలీల గురించి వాళ్ళతో చెప్పాడు కనుక ఇస్రాయేలీల గురించి వాళ్ళు రాశారు. అందులో వాళ్ళు పతనం గురించి రాశాడు, వాళ్ళ అభివృద్ధి గురించి రాశాడు, వాళ్ళ నమ్మకాల గురించి రాశాడు, వాళ్ళ నాశనం గురించి కూడా రాశాడు. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ.